తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటుకు రంగం సిద్ధం. ఇవాళ సచివాలయంలో భూమి పూజ. హాజరు కానున్న సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి. కాసేపట్లో ఏపీ కేబినెట్ భేటీ. సెబ్ రద్దుపై నిర్ణయం తీసుకునే అవకాశం. ఇసుక విధానం అమలు తీరును చర్చించనున్న మంత్రివర్గం. నేడు విశాఖకు మంత్రి లోకేష్. 2 రోజుల పాటు పర్యటన. టీడీపీ ముఖ్య నేతలతో భేటీ. పాఠశాలల పనితీరుపై అధికారులతో సమీక్ష. వరంగల్ జిల్లాలో 2 రోజు గవర్నర్ పర్యటన. ఇవాళ కలెక్టరేట్ లో జిల్లా అధికారులతో భేటీ. మధ్యాహ్నం రచయితలు, కళాకారులు, ప్రముఖులతో సమావేశం. నేడు విజయవాడలో మున్సిపల్ కౌన్సిల్ సమావేశం. తాగునీరు, కాలువల అంశాలపై చర్చ. కార్పొరేట్లను కాపాడుకునే పనిలో వైసీపీ. నేడు రౌస్ ఎవెన్యూ కోర్టులో లిక్కర్ కేసు విచారణ. సీబీఐ దాఖలు చేసిన ఛార్జ్షీట్పై ఎంక్వైరీ. మధ్యాహ్నం న్యాయస్థానంలో హాజరు కానున్న కవిత. తర్వాత హైదరాబాద్కు ఎమ్మెల్సీ. అనకాపల్లి జిల్లా ఎసెన్షియా ఫార్మా చుట్టూ బిగుస్తున్న ఉచ్చు. కొత్త డ్రగ్ పై అవగాహన లేకపోవడమే ప్రమాదానికి కారణం. పరిశ్రమ డిజైన్లోనూ లోపాలు గుర్తింపు. సమగ్ర నివేదికను సిద్ధం చేసిన హైలెవెల్ కమిటీ. ఏలేశ్వరం గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్. 80 మంది విద్యార్థినులకు అస్వస్థత. ఇద్దరిని కాకినాడ జీజీహెచ్కు తరలింపు. నీటి కాలుష్యం వల్లనేనని ప్రాథమిక నిర్ధారణ. కామారెడ్డి జిల్లా ఉప్పలవాయిలో రైతు ఆత్మహత్య యత్నం. వారసత్వ హక్కు కోసం తహసీల్దార్ కార్యాలయం ముందు నిరసన. 15 ఏళ్లుగా అధికారుల చుట్టూ తిరిగినా ఫలితం లేదని ఆవేదన. అనకాపల్లి జిల్లా నాతవరంలో అగ్ని ప్రమాదం. పెట్రోల్ బంక్ వద్ద బైక్ దగ్ధం. యాజమాన్యం అప్రమత్తతో తప్పిన ముప్పు. హైదరాబాద్ మంగళహాట్లో అగ్ని ప్రమాదం. ఓ ఫర్నిచర్ దుకాణంలో చెలరేగిన మంటలు. భారీగా ఆస్తి నష్టం. అగ్నికీలను అదుపు చేసిన ఫైర్ సిబ్బంది. నేడు కేంద్ర కేబినెట్ భేటీ. ప్రధాని మోడీ అధ్యక్షతన సమావేశం. పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం. తెలుగు రాష్ట్రాల్లో తగ్గిన బంగారం ధరలు. 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి 66,930 రూపాయలు. 24 క్యారెట్ల 10 గ్రాముల పుత్తడి 73,020 రూపాయలు. కేజీ వెండి ధర 93,600 రూపాయలు. తిరుమలలో 14 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్న భక్తులు. సర్వదర్శనానికి 8 గంటల సమయం. హుండీ ఆదాయం 4,32,00,000.